రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నాయకురాలు సుహాసిని ఆనంద్ మండిపడ్డారు. రోజురోజుకి రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంటే ఏపీలో మాత్రం మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. విశాఖ బాలికకు న్యాయం చేయాలని అంటున్న బీజేపీ సుహాసిని ఆనంద్తో మా ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మహిళలకి భద్రతే కొరవైంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు కూడా గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా మహిళలతో పాటుగా మైనర్ బాలిక పైన అఘాయిత్యాలు పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్, గడిచిన 10 రోజుల్లో కూడాను మైనర్ బాలికల పైన అత్యాచార యత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, అత్యాచారాలు జరిగినటువంటి సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకి రక్షణ కొరవైందంటూ కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏదైతే మైనర్ బాలికలకు కానీ మహిళలకు కానీ రాష్ట్రంలో ఎటువంటి చట్టాలు అవలంబించాలంటారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉందంటారు మేడం? చాలా చట్టాలు అయితే పేరుకు మేము అవిధిస్తున్నామని, దిశ చట్టము అంతే సార్, పోక్సో ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. బాలబాలికల కోసం, మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు రూపొందించింది ఎందుకు, మహిళకి రక్షణ లేకుండా పోతుంది అని. కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా వరకు అసలు జరగట్లేదు. ఇక్కడ ఉన్న రాష్ట్రం ఎంత దారుణంగా తయారైంది అంటే, దిశ చట్టం అన్నారు, అది ఎక్కడా కూడా చట్టం చేసిన దాఖలాలు లేవు. అది ఎక్కడా కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఈ పరాణా ఇన్ని రోజుల్లో అవుతుంది అని లేదు. కాబట్టి కేంద్రం కూడా దాని గురించి ప్రశ్నిస్తే దాన్ని వీళ్ళు సరిచేసి ఇప్పటి వరకు పంపిన దాఖలాలు లేవు. కాబట్టి ఏదో పేరుకు మాత్రమే దిశ పెట్టాం పెట్టాం, కానీ అది ఎక్కడా అమల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. అండ్ మనం చూస్తున్నాం భీమిలి అండ్ పాయకరావుపేట, ఐ థింక్ మీ ఛానల్లోనే ప్రత్యేకమైన కథనం దాని గురించి వచ్చింది. అండ్ ఎవరూ కూడా ఆ కేసు కూడా బుక్ చేయలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? పొరపాటు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ రాష్ట్ర అధికార పక్షానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఇంతకన్నా వేరే మన కారణాలు లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ అసలు ఎవరైతే నేరం చేశారో, నేరం చేసిన వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు చూసాం ఈ మధ్య కూడా. ఆత్మకూరు సంఘటన, అంతమంది ఒక్కసారిగా గుమ్మగూడి అక్కడ జిల్లా అధ్యక్షుడి మీదకి దాడి జరిగి అక్కడ చంపేస్తాం అని బెదిరించిన తర్వాత కూడా వాళ్ళు ఓపెన్ వీడియోస్ వచ్చాయి. అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది దీనికి, ఇలా ఎస్డిపిఐ వాళ్ళు దీనికి కారణం అని. అయినా కూడా ఎక్కడ వెళ్ళిన వాళ్ళని, వీళ్ళనో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికి 20 రోజులు అవుతుంది, ఎవరిని కూడా విడుదల చేయని పరిస్థితి. కాబట్టి ఇక్కడ మేము అనేది ఏంటంటే, పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగానికి తొత్తులై పోలీసు యంత్రాంగం ఎందుకు వ్యవహరిస్తుంది, మీకున్న భయాలేంటి, చాలా చాలా పిటియబుల్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఏ విధంగానూ కూడా ఒక మహిళకు రక్షణ లేదు, అందులోనూ చిన్నారి మైనర్ బాలికలకు అస్సలు రక్షణ లేదు. చాలా చూస్తున్నాం వాళ్ళపైన ఒక దాడులు. కాబట్టి ఇటు ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, ఒక పక్కనేమో మాటలతో వాళ్ళు మా అంత బెస్ట్ ప్రభుత్వం ఒకటి లేదు, మేమే అన్న అక్క చెల్లెమ్మలకి అమ్మలకి అని అని చెప్పి ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రత్యక్షంగా మనం చూసినట్లయితే బాలబాలికలకు రక్షణే లేదు. రాబోయే కాలంలో మహిళలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి పటిష్టమైనటువంటి చట్టాలు చేయబోతుంది? ఇప్పటికే పాక్సో లాంటి మైనర్ బాలికలకు సంబంధించినంత వరకు చట్టాలు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, భద్రత, మహిళలకి భద్రత కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఎటువంటి చట్టాలు తీసుకురాబోవాలని? ఆల్రెడీ చాలా వరకు చట్టాలు చేసినవి మహిళా పక్షపాత కేంద్రం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చాలా వరకు అండి అటు మహిళా సాధికారత కోసం వాళ్ళు చేసుకుంటున్న వాటిల్లో అటు మైనారిటీ మహిళల కోసం, ఇటు ఎస్సీ ఎస్టీ మహిళల కోసం, అటు అగ్రవర్ణ పేదల గురించి కూడా ఆలోచించి, సో వీటన్నిటిలో కూడా మనం మహిళల కోసమే ప్రత్యేకంగా మనం చూసినట్టయితే ఆరోగ్య బీమా, ఇంకా చట్టం విషయం అంటారా, ఏదైతే చట్టాలు కేంద్రంలో అమలు చేయబడ్డాయో ఖచ్చితంగా అవి 100% మహిళల కోసం అమలు చేయబడే విధంగానే కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో, ఇక్కడ ఏవైతే ఈ చట్టాలన్నీ ఇంకా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మార్పులు చేసి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణగా నిలవడంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపైన భద్రత లేదు, లేకుండా చేస్తుందంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు భద్రత కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించినంత వరకు రాబోయే కాలంలో మహిళా భద్రత కోసం కార్యాచరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ ప్రసాద్ కలిపి భరత్ రాజ్ న్యూస్ విశాఖ నుంచి.